ఇప్పుడు శ్రీ బొలినేని శ్రీధర్ గారు శ్రీ మేక శ్రీనివాస్ గారు దండయాత్ర చేయబోతున్నారు క్షమించండి పూల దండయాత్ర చేయబోతున్నారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఓం ధ్రువంతే రాజా వరుడో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధ్రువం

शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायीत् सर्वविघ्नोपशान्तयीत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो गुरुर्व्रीभूमहेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా హరి ఓ పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం ఈరోజు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుచేత అంటే ఇత పూర్వం ఎన్నో సభలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం కానీ మొట్టమొదటిసారి నా జీవితంలో ఒకరోజు కాదు మూడు రోజుల పాటు ఒక చలన చిత్రం గురించి ప్రవచనం చేయడానికి అంగీకరించి వచ్చి కూర్చుని ప్రారంభం చేస్తున్నటువంటి సందర్భం అయితే ఇందాకనే స్వాగతోపన్యాసంలో మాట్లాడుతూ ఆ తల్లి అన్నట్టుగా మూడు పుష్కరాలు అంటే ముప్పై ఆరు సంవత్సరాల క్రితం విడుదలయ్యేటటువంటి ఒక చలన చిత్రం మీద ఇప్పుడు ప్రవచనం చేయవలసినటువంటి అవసరం ఏమిటి అని కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటారు అని ఆవిడ ఒక మాట అన్నారు ఆవిడ అన్నారు కాబట్టి నేను మీతో ఒక మాట మనవి చేస్తాను సంస్కృతి ఎందు కళ అనేటటువంటిది అంతర్భాగం అది మనిషిని ఎప్పుడు దిద్దుతుందో ఎవరి జీవితాన్ని ఎటువైపు మారుస్తుందో మన ఊహకి అందేటటువంటి విషయం కాదు మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్రని పరిశీలనం చేస్తే ఆయన ఒక విషయం వ్రాసుకున్నారు నేను బాల్యంలో మా నాన్నగారు తీసుకొచ్చి అక్కడ పెట్టినటువంటి శ్రావణ పితృభక్తి నాటకము అనేటటువంటి పుస్తకాన్ని చదివాను అప్పటి వరకు మా తండ్రి ఖేదపడేటటువంటి విషయాలు ఎన్నో ఆచరించాను కానీ ఆ పుస్తకం చదివినప్పుడు ఎందుకో ఆగకుండా నా కన్నుల వెంట అశ్రుధారలు పడ్డాయి ఆ తర్వాత నేను చాలా పెద్దవాడనైపోయి ఈ నా జీవిత చరిత్ర వ్రాస్తున్నటువంటి సందర్భంలో కూడా నేను ఆ శ్రావణ పితృభక్తి నాటకము అన్న పుస్తకాన్ని చదువుతుంటే మొట్టమొదటిసారి చదివినప్పుడు నేను ఏ ఉద్వేగాన్ని పొందేనో ఎటువంటి అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని పొందేనో మొట్టమొదటిసారి జీవితంలో తల్లిదండ్రుల పట్ల విశేషమైనటువంటి భక్తిభావాన్ని పొందానో వారు ఎంతటి ఉత్కృష్టమైనటువంటి స్థితి కలిగిన వారనేటటువంటి విషయం రూఢముగా నా బుద్ధికి అందిందో అటువంటి భావనలు ఇప్పటికీ ఈ వయస్సులోనూ నాకు కలుగుతూనే ఉన్నాయి సరికదా మొట్టమొదటిసారి చదివినప్పుడు నా కన్నుల వెంట ఎలా అశ్రుధారలు పడ్డాయో శ్రావణ పితృభక్తి నాటకాన్ని చదువుకుంటున్నప్పుడు నా కన్నుల వెంట ఇప్పటికీ అలాగే అశ్రుధారలు పడుతుంటాయి బహుశ కన్నీరు కార్చకుండానే నా శ్రావణ పితృభక్తి నాటకాన్ని చదవలేను అని వ్రాసుకున్నారు అలాగే సత్యము పరమ శక్తివంతమైన సాధనమని ఆ సత్యము ద్వారా సత్యావ్రతము ద్వారా మనిషి సాధించలేనిది లేదని నేను బహువిధములుగా ఆలోచన చేసి నిర్ణయం చేసుకోవడానికి ప్రధానమైనటువంటి అంశం నా బాల్యంలో నేను చూసినటువంటి సత్యహరిశ్చంద్ర నాటకం నేను ఆ నాటకం చూసిన తరువాత నాకు అనేక రాత్రులు నిద్రపట్టలేదు సత్యం కోసం అన్ని కష్టాలు పడ్డా సత్యం నిజంగా అంత గొప్పదా సత్యమనేటటువంటి మౌలిక సిద్ధాంతాన్ని పట్టుకోగలిగినటువంటి వాడు అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞాపాఠబములను సంతరించుకొని ఎంత గొప్ప లక్ష్యాన్నైనా సాధించగలిగినటువంటి ప్రజ్ఞని సంతరించుకుంటాడా అని నా మనస్సు బహువిధముల ఆలోచన చేస్తూ ఉండేది దాని గురించి ఆలోచించగా ఆలోచించగా నాకు ఆ సత్యహరిశ్చంద్ర అన్న నాటకం మీద విశేషమైనటువంటి నమ్మకం ఏర్పడింది ఆ నమ్మకమే తరువాతి కాలంలో సత్యము అహింస అనేటటువంటి రెండు సిద్ధాంతాల్ని ఆధారం చేసుకుని అస్తమించినటువంటి బ్రిటీష్ సామ్రాజ్య పునాదులు కదిలిపోయేటట్టుగా నేను వారితో స్వాతంత్ర్య సంగ్రామం చేసి భారతమాత యొక్క దాస్య శృంఖలాలను ఛేదించి సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యముగా భారతదేశము ఆవిర్భవించేటట్టుగా పోరాటం చెయ్యడానికి నాకు స్ఫూర్తినిచ్చాయి కాబట్టి లలిత కళలు నాటకాదులు మంచి మంచి గ్రంథములు కాలదోషము పట్టేవి వికౌ యథార్థమునకు సమాజములో ఉండవలసినటువంటి అంతర్లీనమైన పద్ధతి ఏది అంటే ఏది సమాజాన్నంతటినీ కూడా జాగృతి కల్పించిందో ఏది సమాజానికి ఒక ఉత్తమ పథాన్ని చూపించిందో ఏది మరిచిపోతున్న సంస్కృతిని మళ్ళీ ఒక్కసారి వ్యక్తులను తట్టి లేపి అటువైపు పయనింపచేసిందో అటువంటి దానికి కాలదోషం పట్టడం అన్నది లేకుండా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చేటట్టుగా అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి అద్భుతమైన విశేషములు తన బుద్ధికి పరమేశ్వరుడు ఎంతవరకు ప్రచోదనం చేశాడో దాన్ని సభాముఖంగా ఆవిష్కరించడం సామాజిక కర్తవ్యం ఒక పురాణం చెప్పడం ఎంత అవసరమో ఒక పౌరుడిగా సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించడం కూడా అంతే అవసరం నా వరకు నేను శంకరాభరణం గురించి ప్రవచనం ఎందుకు చెయ్యాలి అంటే అది నాకు సామాజిక కర్తవ్యం నేను శంకరాభరణం అనేటటువంటి దాన్ని కేవలము ఒక చలనచిత్రంగా భావనం చెయ్యడం లేదు అది భారతీయ సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో ఆ మూలాల పట్ల విశ్వాసంలో కించిత్ వైక్లభ్యం ఏర్పడుతున్నటువంటి రోజులలో దాన్ని సరిదిద్దడానికి అమృతప్రాయమైనటువంటి రీతిలో ఒక అద్భుతమైనటువంటి కథని సృజించి అందులో ఉన్నవి పాత్రలైనప్పటికీ అవి సజీవములై నిజంగా అలాంటి వ్యక్తి ఒకరు ఉండేవారా అన్నంతగా మన మనసు కదిలిపోయేటట్టుగా అసలు ఆ నిర్మాణ ప్రక్రియని సాధించినటువంటి ఋషితుల్యులైనటువంటి వారు ఎవరు ఉన్నారో అటువంటి మహానుభావులు సభలో విజయం చేసి ఉండగా వారి మనసు సంతోషించేటట్టు వారు చేసినటువంటి గొప్ప పని ఏది ఉందో అది భవిష్యత్ తరాలకి కూడా స్ఫూర్తిదాయకమై మనం కూడా ఇటువంటివి చెయ్యాలి అనేటటువంటి స్ఫూర్తి అందాలి అంటే ఒక రామాయణాన్ని నమ్మినవాడు ఒక భారతాన్ని నమ్మినవాడు ఒక భాగవతాన్ని నమ్మినవాడు ఇంత గొప్ప చలనచిత్రాన్ని కేవలము ఒక సినిమా అనేటటువంటి ఉద్దేశ్యంతో పక్కన పెట్టవలసినటువంటి అవసరం లేదు యథార్థమునకు ఈ దేశ సంస్కృతిలో అంతర్భాగం ఏమి అంటే ఎక్కడ ఏ మంచి కనపడినా దాన్ని తీసి నిత్తి మీద పెట్టుకోవడం ఈ జాతి సంస్కృతి ఈ జాతి సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయంటే సాలగ్రామాన్ని గురాళ్లలో వెతుకుతారు తప్ప సాలగ్రామాలు శాలగ్రామాలుగా గుట్టలు పోసి ఉండవు గులకరాళ్ల కుప్పలోనే శాలగ్రామం ఉంటుంది కానీ గులకరాళ్ల కుప్పలో ఉన్న సాలగ్రామాన్ని ఎంచుకొని పైకెత్తి కన్నుల కద్దుకొని పాత్రలో పెట్టి పూజించి సాలగ్రామానికి కొత్తగా విలువ తేవట్లేదు సాలగ్రామాన్ని అర్చించిన వాడు అభ్యున్నతిని పొందుతున్నాడు నా దృష్టిలో గులకరాళ్ల గుట్టలో సాలగ్రామాలలో ఒక సాలగ్రామం శంకరాభరణం చలనచిత్రం నేను శంకరాభరణం చలన చిత్రం గురించి మాట్లాడడం కొత్తగా ఇప్పుడు నేను ఆ చలన చిత్రానికి ఏదో ప్రఖ్యాతిని తెచ్చిపెట్టగలిగినటువంటి సమర్థత కలిగిన వాడనని కాదు కానీ అందులో ఉన్నటువంటి సంస్కృతి బీజాలని ఒక్కసారి మనసులో స్మరించినంత చేత ఆ గమనంలో ఉన్నటువంటి అందమైన మలుపులను పరిశీలించినంత చేత మళ్ళీ ఈ జాతి సంస్కృతి పట్ల ఈ జాతికి కళల పట్ల ఉన్నటువంటి ఆ అకుంఠితమైనటువంటి దీక్ష ఆ ధృతి మళ్ళీ ఒక్కసారి నెమరవేసుకుని అటువైపుగా నా మనసు నిలబడడానికి దానివలన మళ్ళీ స్ఫూర్తి పొందడానికి నాకు ఉపకరణం అవుతుంది అని నేను నిశ్చయించుకుని ఈ ప్రవచనం చేస్తున్నాను తప్ప యథార్థమునకు ఈ చలనచిత్రం గురించి ఇతపూర్వమే ఎన్నో చర్చలు జరిగాయి ఎన్ని సభలు జరిగాయో ఎంతమంది పెద్దలు మాట్లాడారు సంగీతము సాహిత్యము చలనచిత్ర రంగంలో ఉద్దండులు ఎంతమంది మాట్లాడి ఉంటారు ఇన్ని సభలు జరిగాయో ఇన్ని సత్కారాలు జరిగాయో ఆ చలనచిత్రాన్ని నిర్మించిన వారికి దర్శకత్వం వహించినటువంటి ఋషితుల్యులైనటువంటి కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారికి వారి బృందానికి ఇప్పుడు కొత్తగా నేను చేస్తున్నది ఏదీ లేదు దానికి కావలసినంత చర్చ ఎప్పుడో పూర్తయిపోయింది నేను చేస్తున్నది ఏదైనా ఉంటే ఒక్కటే చాలా కాలం నుంచి ఆరాధింపబడుతున్నది ఏది ఉన్నదో దానికి విలువ ఎక్కువ మీరు చూడండి తరతరాలు మారిపోతుండొచ్చు కానీ సింహాసనంలో ఉన్నటువంటి మూర్తులు మాత్రం ఎప్పటికీ అలాగే ఆరాధింపబడుతూనే ఉంటాయి కాలదోషం ఉంటుందా ఎప్పుడో మా ముత్తాతగారి కాలంలో సింహాసనంలో పెట్టి పూజ చేసిన మూర్తులండి ఇప్పటికీ వాటిని ఎందుకు పూజించాలి వాటిని తీసేసి కొత్తగా పూజిస్తానన్న మాట ఉంటుందా ఉండదు శ్రీరామాయణం ఉంది ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిందండి అని రామాయణాన్ని పక్కన పెడుతున్నావా యథార్థమునకు ప్రాచీనమైనవి ఏమున్నాయో వాటిలో ఉన్నటువంటి విలువలను గుర్తించి ఆలింగనం చేసుకొని వాటిని రక్షించుకోవడం వాటిని స్మృతిపథంలో ఉంచుకోవడం తరాలకి అందించేటటువంటి ప్రయత్నం చెయ్యడం దాని మీద విశ్వాసం ఉన్నటువంటి ప్రతి పౌరుడి యొక్క కర్తవ్యం ముప్పై ఆరు సంవత్సరాలు ఆ చలన చిత్రం వచ్చి కాలం గడిచిపోయింది అంటే ఒక్క విషయం గమనించండి నేను ఆ చలన చిత్రాన్ని చూసే సమయానికి మంచి యవ్వనంలో ఉన్నాను ఆ రోజుల్లో ఆ సినిమా టిక్కెట్టు కొనుక్కోవడానికి నేను కొన్ని గంటలు పరిశ్రమించి క్యూలో నిలబడి ఆ ఆటుపోట్లు ఎదుర్కొని తోసేస్తుండగా టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసిన వాళ్ళలో నేను ఒక కానీ ఇప్పుడు నా వయస్సుకు వచ్చేటప్పటికి నేను అప్పుడు ఏ చెప్పులు తొడుక్కున్నాను అంటే నేనప్పుడు ఏ యవ్వనంలో ఉన్నానో ఆ యవ్వనంలో నా కొడుకు ఉన్నాడు నేను ఇప్పుడు వాడికి తండ్రి స్థానంలో ఉన్నాను నేను వాడికి తండ్రిగా ఎప్పుడూ మంచి విషయాల గురించి చెప్పి వాడిని ఒక ఉత్తమ పౌరుడిగా ఒక ఉత్తముడైన కొడుకుగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను అది ఈ జాతి లక్షణం సచిన్ టెండూల్కర్ అంతటి వాడు తన ఆత్మకథలో రాసుకున్నాడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించగలిగిన క్రికెటర్ కావాలి అని నమస్కారం చేస్తే మా నాన్నగారు నాకు చేసిన ఆశీర్వచనం నువ్వు గొప్ప లబ్ధప్రతిష్ఠుడైనటువంటి క్రికెట్ క్రీడాకారుడుగా అవడం మాట నాకు తెలియదు కానీ అయితే సంతోషిస్తాను కానీ దేశం సంతోషించగలిగినటువంటి ఒక ఉత్తమ పౌరుడిగా నువ్వు తయారైతే నేను ఎక్కువ సంతోషిస్తాననే మా నాన్నగారు చెప్పిన మాట నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉండి ఎవరైనా ఎప్పుడైనా నన్ను విమర్శిస్తే మళ్ళీ నేను నా యొక్క పంథాలోనే జవాబు చెప్పాను తప్ప నా బ్యాటుతోనే జవాబు తప్పాను తప్ప నేను తిరగబడి జవాబు చెప్పడం మళ్ళీ తిరిగి ప్రతి విమర్శ చేయడం నాకు అలవాటుగా మార్ మారలేదు కారణం మా తండ్రి చెప్పినటువంటి మాట అని సచిన్ టెండూల్కర్ చెప్పుకున్నాడు అలా ముప్పై ఆరు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి శంకరాభరణం చలన చిత్రంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన విశేషాలుగా నాకు ఏవి తోచాయో ముప్పై ఆరు సంవత్సరాలై ఆ సినిమా చూస్తే ఇప్పటికీ నా పథంలో అది అలా ఉండిపోయింది అంటే ఒక ముత్తుస్వామి దీక్షితారు వారు అంటే ఒక పాత్ర అనం పాత్ర అంటే సృజింపబడినది కాల్పనిక సాహిత్యంలో వచ్చింది అది నిజంగా లేదు కానీ ముత్తుస్వామి దీక్షితారు వారు పాత్ర కాదు ఒక యథార్థమైన వ్యక్తి నిజంగా వారి జీవితం సంగీత సరస్వతి ఉపాసనం చిట్ట చివరికి అలాగే కామాక్షి పరదేవత ఎద్దు ఐక్యం అయిపోయారు అలాగే త్యాగరాజస్వామి అలాగే మహానుభావుడు శ్యామశాస్త్రి గారు అలా ఎందరో వాగ్గేయకారులు అన్నమయ్య మొదలైనటువంటి వారు కానీ మీరు ఒక్కటి ఆలోచించండి ఒక చలనచిత్రంలో కథానాయికుడైనటువంటి వ్యక్తి కొన్ని వందల రూపాయల విలువ చేసేటటువంటి బూటు వేసుకోనటువంటి వాడు కొన్ని వేల రూపాయల ఖరీదైనటువంటి బట్టలు కట్టుకోనివాడు వాడు ప్యాంటు షర్టు సినిమాలో టక్ చేసుకుని టై కట్టుకోనివాడు ఒక్కచోట కూడా యుద్ధం చెయ్యనివాడు మొట్టమొదటి సన్నివేశంలోనే గంభీరంగా నడిచి విడుతూ గోదావరిలో స్నానం చేసి కన్నాలు పడిన చింకి పంచని ఆరేసుకున్నవాడు కథానాయకుడిగా చలనచిత్రం నిర్మించాలంటే దర్శకత్వం వహించాలంటే ఎన్ని గుండెలుండాలి వాళ్ళకి సంస్కృతి మీద ఎంత నమ్మకం ఉండాలి అంత నమ్మకంతో ఒక అజరామరమైనటువంటి దృశ్యకావ్యాన్ని ఋషులు కొందరు నిర్మాణం చేస్తే ముప్పై ఏళ్ళు ఆ సినిమా వచ్చి కాలం గడిచిపోయింది అంటే నా తరువాతి తరం యవ్వనంలో ప్రవేశించి కార్యసాధకులయ్యున్నారు నేను ఆ చలనచిత్రంలో అంతర్గతంగా ఉన్నటువంటి అద్భుతమైన విశేషాల వలన ఇప్పటికీ కూడా జేవి సోమయాజుల గారి ఒంక ఒక్కసారి చూస్తే అది ఒక పాత్ర అని కానీ శంకర శాస్త్రి అన్న వ్యక్తి నిజానికి లేరు అది ఒక పాత్ర అది సృజింపబడింది తప్ప నిజంగా అలా ఎక్కడా సంగీత విద్వాంసుడు లేడు అని చెప్తే ఆ సినిమా అయిపోయిన తర్వాత మనని మన నమ్మకం కలిగేటట్టుగా చేసుకోవడం చాలా కష్టం అవుతుంది కాదు ఎవరో ఉన్నారు ఆయన అలా ఉండి అలా వెళ్ళిపోయాడు అనిపిస్తుంది అంటే ఒక కాల్పనికమైనటువంటి పాత్రని సృజించినటువంటి పాత్రకి ప్రాణప్రతిష్ఠ చేసి అది ముప్పై ఆరు సంవత్సరములు అయిపోయిన తరువాత మళ్ళీ ఇక్కడ కెమెరా పెట్టి సినిమా వేయకుండా నేను సినిమా గురించి మాట్లాడుతుంటే అందులో ఉన్నటువంటి ప్రతి మాట ప్రతి పాట ప్రతి సన్నివేశం గుర్తు తెచ్చుకోవడానికి సిద్ధంగా మీరు ఇంతమంది ఇవాళ వచ్చి కూర్చున్నారంటే శంకరాభరణం సాధించినటువంటి అద్భుతాన్ని ఎవరైనా సాధించగలరా అది ఒక చలన యొక్క గొప్పతనం దాని గురించి మాట్లాడడం నాకు పరమ తృప్తి కారణమేమో తప్ప ఒక సినిమా గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి నేను ఏదో తప్పు చేస్తున్నానన్న భావన నాకు ఎంతమాత్రం లేదు ఎక్కడ మంచి కనపడినా ఆ మంచిని స్వీకరించడం ఈ జాతి లక్షణం నేను ఒక చలన చిత్రం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఒక చలన చిత్ర రచయిత మాటల్లోంచే చెప్పాలి అంటే అగాధమవు జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే అగాధమవు జలనిధిలో ఆణిముత్యం ఉన్నట్టుగా చలనచిత్ర సీమలోనే అనేకమైనటువంటి చలన చిత్రాల మధ్యలో వచ్చినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి చిత్రం శంకరాభరణం అసలు ఏమిటి అంటే మన జాతికున్న గొప్పతనం సంస్కృతి అందుకే ఒకప్పుడు పివి నరసింహారావు గారు మాంగ్యులు మహానుభావుడు భారతదేశ ప్రధానమంత్రి చేసిన వ్యక్తి ఈ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తి తెలుగువాడు అని మనందరం గర్వించదగ్గ వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ జాతి సంస్కృతి విచ్ఛిన్నమైపోతే నేను ఎక్కువ బాధపడుతున్నాను అని పార్లమెంట్లో మాట్లాడారు అంటే సంస్కృతిని రక్షించుకోవడానికి ఎంత కష్టపడ్డారో ఆలోచించండి మీరు రామాయణాన్ని పరిశీలనం చేస్తే మీకు ఒక విషయం కనపడుతుంది రాముడు ఎందరితోనో సమన్వయమవుతాడు ఎన్నో రాజ్యాలు గెలిచాడు కానీ రాముడు ఎవరి సంస్కృతిని మాత్రం పాడు చేయడు రాముడు వానర రాజైనటువంటి సుగ్రీవుడితో చెలిమి చేశాడు కానీ మీ వానర సంస్కృతి ఇలా ఉండకూడదు మీరు వానర సంస్కృతిని విడిచిపెట్టేయండి మా మనుష్య సంస్కృతిని నేర్చుకోండి ఈ సంస్కృతి గొప్పది ఆ సంస్కృతి తక్కువ అని రాముడు అనలేదు అదే రాముడు గుహుడితో స్నేహం చేశాడు గుహుడు కేవలం ఒక ఆటవికుడు కానీ నువ్వు ఇలా ఉండకూడదు నువ్వు ఒక మనుష్యుడు బ్రతికినట్టుగా బ్రతుకు అని గుహుణ్ణి చిన్నపుచ్చలేదు నా ఆత్మతో సమానమైన స్నేహితుడు అని ఆదరించి ఆయన సంస్కృతిని గౌరవించి ఆ సంస్కృతిలో ఆయన పండేటట్టుగా చేశాడు అలాగే రాక్షసులతో చెలిమి చేశాడు విభీషణుడితో కలిసి తిరిగాడు విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ సంస్కృతిలోకి జోక్యం చేసుకోలేదు ఈ దేశం గొప్పతనం ఎక్కడుంది అంటే భౌగాళికమైనటువంటి సరిహద్దులు దాటి పక్క రాజ్యాల్ని గెలిచారేమో కానీ పక్క వాళ్ళ సంస్కృతిని పాడు చేయడం మాత్రం ఈ జాతికి తెలియదు సంస్కృతి జీవధార ఆ సంస్కృతిని నాశనం చెయ్యరు అలాగే మన సంస్కృతి నాశనం అవడానికి కూడా అంగీకరించడం ఆమోదయోగ్యం కాదు ఆ సంస్కృతి క్షీణించిపోతుంటే సంస్కృతి దెబ్బతింటుంటే పరమ లలితమైనటువంటి హృదయము కలిగిన వారెవరో వారు ఆ సంస్కృతిని నిలబెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అలాగే భారతీయ సంస్కృతి పట్ల నిబద్ధత కలిగినటువంటి ఒక ఋషి తానే ఆ సంస్కృతిని మళ్ళీ నిలబెట్టడానికి కథకులై కథారచన రచన చేసి స్క్రీన్ప్లే రాసి దర్శకత్వం వహించి సామాజిక కర్తవ్యాన్ని భుజాల మీద మోసినటువంటి ఒక మహామనీషి యొక్క మేధస్సులోంచి వచ్చినటువంటి శంకరాభరణానికి కాలదోషం లేదు అది ఎప్పుడూ చెప్పవలసినటువంటి విశేషమే యథార్థమునకు తరాలు మారుతున్నప్పుడు క్రింది తరాలకి అందులో ఉన్నటువంటి అభ్యుతని అభ్యున్నతిని అందించడము అంటే అది సంస్కృతిని అందించడమే అందుకే మీరు చూడండి కళకి సంస్కృతికి ఎంతో దగ్గరి సంబంధం ఉంటుంది శంకరాభరణం చలనచిత్రం యొక్క ప్రారంభంలోనే ఒక మాట అంటారు పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తిగాన గాన రసంభణి సంగీతము పాములను అలాగే పశువులను పసిపిల్లలను ముగ్గురిని కూడా సమాన స్థాయిలో ఆనందపడేటట్టుగా చేస్తుంది అదే వారి యొక్క తత్వం ఆవిష్కరిస్తుంది అందుకే మీరు ఎప్పుడైనా గమనిస్తే నటరాజు ఎందు ఒక అద్భుతం ఉంటుంది అందుకే విదేశీయులకు కూడా నటరాజస్వామి వారి విగ్రహాలంటే అంత మోజు ఆయన కదిలినంత వేగంగా ఎవరూ కదలలేరు అంత వేగంగా నాట్యం చేస్తాడు కపర్ది అని పెద్ద జుత్తు ఆయనకి ఎంత పెద్ద జుత్తు అంటే ఆయన ఇలా అన్నాడనుకోండి ఆ జుత్ అంతా ఇటు విసురుకుంటుంది మళ్ళీ ఇలా అన్నాడనుకోండి ఇటు విసురుకుంటుంది ఆయన ఎంత వేగంగా తల తిప్పుతాడంటే ఇలా తల విసిరితే ఇటువైపు జుత్తు ఇటువైపుకి ఉండగా ఇలా ఇలా ఎగురుతూ ఉండగా మళ్ళీ ఇటు తిప్పితే ఇటు జుత్తు ఇటు ఇలా ఎగురుతూ ఉండగా ఇటుది కింద పడి మళ్ళీ ఇటు తిరగడానికి ఇటుది కింద పడి ఇటు తిరగడానికి అవకాశం లేకుండా తలని తిప్పుతూ ప్రసన్నంగా నవ్వుతూ నిలబడగలిగినటువంటి అద్భుత నర్తన చేయగలిగినటువంటి వాడు నటరాజు అటువంటి నటరాజస్వామి నర్తనం చేస్తుంటే దేవతలందరూ కూడా చుట్టూ పరివేష్టించి ఆయనకి వాద్య పరికరమల మీద సహకారం చేస్తారు కానీ ఇద్దరు మాత్రం ఏ సహకారము చెయ్యరు చెయ్యకుండా అలాగే చూస్తూ ఉంటారు ఎవరు వాళ్ళు అంటే వ్యాఘ్రపాదుడు పతంజలి అని ఇద్దరు ఇప్పటికీ చిదంబరం వెళ్ళి నటరాజ సభ చూస్తే ప్రస్ఫుటంగా వాళ్ళిద్దరూ కనపడతారు అందులో వ్యాఘ్రపాదుడు కిందనంత పెద్ద పులి శరీరం ఉంటుంది పైన మనుష్యుని యొక్క ముఖం ఉంటుంది అలాగే వ్యాఘ్రపాదుడు పతంజలి పతంజలి ఆదిశేషుని యొక్క అవతారం ఆదిశేషుడు కిందంతా పావు ఉంటుంది పైన తల ఉంటుంది ఆయన నర్తన చేస్తూ ఉంటే అట్లా పాట పాడుతూ అట్లా అద్భుతమైనటువంటి వాద్య పరికరములను రోగిస్తుంటే ఒక పావు అపారమైనటువంటి క్రౌర్యములకు ప్రతీక అయినటువంటి పెద్ద పులి ఇవి రెండు సహకరించలేక వాద్యాన్ని మరోగించలేవు ఓ తాళం వెయ్యలేవు ఓ పాట పాడలేవు కానీ తమ తమ క్రౌర్యములను విడిచిపెట్టి నిశ్చేష్టులైపోయి రసాస్వాదన చేస్తూ పక్కన వ్యాఘ్రపాదుడు పతంజలి అలా నిలబడి ఆ నటరాజస్వామి యొక్క నృత్యాన్ని చూస్తూ ఉంటారు అది దేనికి సంకేతము అంటే భారతీయ సంగీతానికి అంతటి వైభవం ఉన్నది భారతీయ సంగీతం అజరామరమైనటువంటి జీవధార అదే ఆ శంకరాభరణ చలన చిత్రంలో మొట్టమొదట ఆ మాటలు వినపడతాయి ఇది రసగంగ ఇది జీవధార ఇది చల్లతనాన్ని ఇస్తుంది తీయతనాన్ని ఇస్తుంది ఏమీ తెలియకపోవచ్చు సాహిత్యం తెలియకపోవచ్చు అందులో గమకం తెలియకపోవచ్చు అందులో రాగం తెలియకపోవచ్చు స్వరం తెలియకపోవచ్చు తాళం తెలియకపోవచ్చు కానీ పశుర్వేత్తి శిశుర్వేత్తిర్వేత్తిగాన రసం పణిహి అది పశువు కానివ్వండి శిశువు కానివ్వండి అథవా ఒక పాము కానివ్వండి అందులో అంతర్లీనంగా ఉండేటటువంటి ఆ నాదాన్ని అనుభవిస్తూ అందరి యొక్క మనస్సులు కూడా రాగరంజితములై పరమ ప్రశాంతతని పొందుతాయి అందుకొకదు త్యాగరాజస్వామి ఒక మాట అంటారు నిగమో నిగమోత్తమ సామవేద సారం వారం వారం అంటారు వేదములయందు అన్నిటిలోకి గొప్పది ఏది అంటే సామవేదం సామ అన్న మాటకు అర్థం శాంతి అని అందుకే సామగానం చేస్తే శాంతి పొందుతారు వేదంలో సామవేదం అత్యంత ప్రసిద్ధి వహించింది వేదానం సామవేదోస్మి అంటాడు భగవద్గీతలో స్వామి వేదములలో సామవేదం నేని అంటాడు ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానములు మొదలైనటువంటి దేవస్థానాలలో ఉద్దండ పండితులైనటువంటి సామవేదవేత్తలు ఆ సామగానం పాడుతుంటే సామవేదాన్ని స్వరంతో పలుకుతుంటే నిజంగా మనం అన్నిటినీ మరిచిపోయి అలా వింటూ ఉండిపోతాం అంత అద్భుతంగా పాడతారు అందుకే ఒక్క సామగానం చేసేటప్పుడు స్వరభంగ నియమం కూడా పెట్టలేదు ఎందుకంటే ఊపిరి తీసి ఊపిరిని గానంగా మార్చడంలో ఎక్కడైనా వైక్లభ్యం వస్తే శాస్త్రం అంగీకరించింది దేవీ భాగవతంలో దాని మీద ఒక ఉపాఖ్యానం కూడా ఉంది కాబట్టి ఆ సంగీతం అనేటటువంటిది మహోపకారం చేస్తుంది అది బాహ్యంలో శాంతినిస్తుంది అసలు శాంతికన్నా కావలసింది ఏముందండి లోకానికి ఎవరు ఎంత కష్టపడనివ్వండి శాసనసభ చట్టం చెయ్యనివ్వండి ప్రభుత్వాలు శాసనాలని అమలు చేయనివ్వండి ప్రవచనాలు చెయ్యనివ్వండి కచేరీలు చెయ్యనివ్వండి పెద్దవాళ్ళు పిన్నల్ని కూర్చోపెట్టుకుని మంచి విషయాలు చెప్పనివ్వండి లోకంలో పూజలు చెయ్యనివ్వండి యజ్ఞాలు చెయ్యనివ్వండి యాగాలు చెయ్యనివ్వండి ఎక్కడ ఉత్సవాలు చెయ్యనివ్వండి వాటన్నిటి యొక్క చరమ ప్రయోజనం ఏది అంటే శాంతి ఒక్కటే అందుకే మీరు ఏం చేశారన్న దానితో సంబంధం లేదు చిట్ట చివర మాత్రం ఓం శాంతి 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 హి అంటారు నేను ప్రశాంతంగా ఉండాలి నా పక్కనున్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలి లోకంలో అన్నింటికన్నా అత్యంత హేయమైన పని ఏది అంటే తన ప్రశాంతత పాడు చేసుకోవడం ఇంకొకటి ప్రశాంతత పాడు చేయడం అంతకన్నా భయంకరమైన నేరం అంతకన్నా భయంకరమైన దోషం శీలమునందు ఇంకొకటి ఉండదు అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు సరసదళ నయన అంటారు చగరాజస్వామి ఆ శాంతము అత్యంత ప్రధానము ఆ శాంతి మనుష్యులకు కాదు పరమ క్రౌర్యము కలిగినటువంటి పాము ఎప్పుడూ బుస కొడుతూ ఊగిపోతూ కదిలిపోయి కాట్లు వేసేటటువంటి ప్రతీకార బుద్ధి కలిగినటువంటి పాము దగ్గర నుంచి ఏమీ అర్థం కాదు కాబట్టి పశువు అంటారు దానికి ఏం అర్థం అవుతుంది దానికి రెండే తెలుసు మీరు చేతిలో గడ్డి పట్టుకుంటే పెడతారని వస్తుంది మీరు కర్ర పట్టుకుంటే పారిపోతుంది దానికి ఉపాధి పోషణం తెలుసు భయం తెలుసు అటువంటి పశువు కూడా సంగీతం పాడుతుంటే మాత్రం అలా విని ఏదో తన్మయత్వాన్ని పొందుతుంది ఒక పశువే పొందింది అంటే ప్రకృతి ప్రకృతి అంతా కూడా తన్మయత్వాన్ని పొందుతుంది అంత గొప్పది సంగీతం అటువంటి సంగీతం కేవలము నోటితో పాడుతున్నదే కాదు అందుకే శాస్త్రంలో సంగీతము అన్న మాటకు అర్థం గీతం నృత్యంచ వాద్యంచ సంగీతం అభి ఉచ్యతే సంగీతము అనేటటువంటి మాటలోకి గీతం పాట పాడడము సంగీతమే నృత్యం చెయ్యడము సంగీతమే వాద్యం ఇటువంటి సాంప్రదాయకమైనటువంటి వాద్యములను మ్రోగించడం కూడా సంగీతమే నేను ఇటువంటి కుడి చేతి వైపు ఎందుకు చూపిస్తున్నాను అంటే మనిషి మనసులో భయం కొలిపేటటువంటి